జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెక్కుముకి సైన్స్ సంబరాలు గుంటూరులో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు తెలిపారు. గుంటూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన విజ్ఞాన వేదిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 8-9 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి చెక్కుముకి సైన్స్ సంబరాల్లో 56 టీంలు 200 మంది విద్యార్థులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంచడంతో పాటు సృజనాత్మకత సహజ సామర్థ్యాలను వెలికితీయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వివరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెక్కుముకి సైన్స్ సంబరాలు జనవరి 8-9 తేదీల్లో గుంటూరు నగరంలో నిర్వహిస్తా ఉన్నాం. గత 30 ఏళ్లుగా ఈ చెక్కుముకి సైన్స్ సంబరాలు మేము నిర్వహిస్తా ఉండటం జరుగుతా ఉంది. మరి ఈసారి పోటీల్లో 13 జిల్లాల నుంచి 56 టీములు పాల్గొబోతా ఉన్నాయి. ఇందులో సుమారు 200 మంది పైగా విద్యార్థులు, 60-70 మందికి పైగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ చెక్కుముకి సైన్స్ సంబరాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞాన దృక్పథాన్ని పెంచటం, సృజనాత్మకతను పెంచటం, ప్రశ్నించే తత్వాన్ని పెంచటం మొదలైన ఆలోచనలతోనే మేము ఈ పోటీల్ని గత 30 ఏళ్లుగా నిర్వహిస్తా ఉన్నాం. మొట్టమొదట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది పాల్గొన్నారు. మరి 670 మండలాల్లో నిర్వహించాం, 13 జిల్లాల్లో నిర్వహించాం. ఆ టీమ్స్ అన్ని కూడా జిల్లా స్థాయి టీమ్స్ ఇప్పుడు రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి. అందువలన ఈ పోటీలకి గుంటూరు నగరం, గుంటూరు జిల్లాలో ఉన్న పెద్దలు, అభ్యుదయవాదులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ ఇతోధికంగా సహకరించి విజయవంతం కావడానికి దోహదపడాలని హృదయపూర్వకంగా కోరుతాం.